నమస్తే నేను మీ అంకర్ వెల్కమ్ టు ఆదా మనకి డబ్బులు వచ్చే ఏటీఎం తెలుసు వాటర్ ఏటీఎం గురించి విన్నాం కానీ ఈ మధ్య గోల్డ్ ఏటీఎం జనాల్ని తెగ ఆకట్టుకుంటోంది విదేశాల్లోనే అక్కడక్కడ ఉన్న ఇలాంటి దానిని తొలిసారి ఇండియాలోనూ ప్రారంభించారు అది మన హైదరాబాద్లో ఈ ఏటీఎంని దాని సాఫ్ట్వేర్ని రూపొందించింది మన తెలుగువాడే తనే ఓపెన్ క్యూబ్స్ వ్యవస్థాపకుడు పి వినోద్ వినోది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి తండ్రి వ్యాపార రీత్యా కొన్నేళ్లు బెంగళూరులో ఉన్నారు అక్కడే వేసవి సెలవుల్లో సరదాగా వెబ్ డెవలప్మెంట్ కోర్సులో చేరారు పదో తరగతి పూర్తయ్యేసరికి అందులో పట్టు సాధించాడు అప్పటి నుంచే సొంతంగా వెబ్సైట్స్ రూపొందిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేవాడు అలా మొదలైన ప్రయాణాన్ని కెరియర్గా మార్చుకున్నాడు ఇంజనీరింగ్కి వచ్చేసరికి సొంత ప్రాజెక్టులతో పాటు స్నేహితులకు సలహాలిచ్చే అధ్యాపకులకు అకాడమిక్ ప్రాజెక్టులు చేసి పెట్టే స్థాయికి ఎదిగేశాడు ఎంబీఏ పూర్తయ్యాక ప్రముఖ టెలికాం కంపెనీలో భాగస్వామిగా చేరాడు ఆపై విశాఖపట్నంలో జీవిత బీమా కంపెనీలో మూడున్నరేళ్లు పనిచేసి మార్కెటింగ్ అలాగే సివిల్స్ మెలుకలు నేర్చుకున్నాడు రెండు వేల పదిహేడులో హైదరాబాద్కు వచ్చేశాడు వినోద్ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే తనకంటూ గుర్తింపు తెచ్చే ఆవిష్కరణలపై పనిచేయడం మొదలెట్టాడు మొదటిసారి బదిరులకు తేలిగ్గా సమాచారం అందించే ఒక కమ్యూనికేషన్ పరికరాన్ని రూపొందించాడు దీనికి పేటెంట్ దక్కింది ఈ క్రమంలోనే ఏడేళ్ల కిందట హైదరాబాద్లో ఓపెన్ క్యూబ్స్ అనే అంకుర సంస్థ స్థాపించాడు కొత్త కంపెనీ కావడంతో మొదట్లో ప్రాజెక్టులు సంపాదించడంలో చాలా సవాళ్ళే ఎదుర్కొన్నాడు అయినా మొదటి ఆవిష్కరణ భిన్నంగా ఉండాలనుకుని ఎన్హెచ్ సెవెన్ అనే అప్లికేషన్ని తయారు చేశాడు ఇది ఫేస్బుక్ ట్విట్టర్ టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను పోలిన యాపన్నమా ఫీచర్లు బాగుండటం వాడకం చాలా తేలిక కావడంతో రెండు నెలల్లోనే పద్దెనిమిది లక్షల మంది వినియోగించడం మొదలు పెట్టారు దీనికోసం ఎంతో కష్టపడి రెండు కోట్ల నిధులను కూడా సమీకరించాడు ఆ యాప్ విజయవంతం కావడంతో సింగపూర్లోనూ కార్యాలయం తెరిచాడు అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో కరోనా విరుచుకుపడింది కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది ఆఫీసులు యాప్ల నిర్వహణకే ఇరవై లక్షలు ఖర్చయ్యేది దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యాప్ ని ఒక అమెరికా కంపెనీ లాభానికే విక్రయించాడు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థ కోసం ఆజాది అనే యాప్ ని రూపొందించాడు దీంతో బాగా పేరు రావడంతో గోల్డ్ సిక్కా కంపెనీ నిర్వాహకులు గోల్డ్ ఏటీఎం తయారు చేయమంటూ వినోద్ని సంప్రదించారు దుబాయ్ లండన్ నగరాల్లో ఉండే ఈ తరహా ఏటీఎంల తయారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం సిబ్బంది కలిసి దాదాపు మూడు నెలల పాటు శ్రమించి వారు చేపట్టిందే గోల్డెన్ ఏటీఎం తయారు చేశారు దీనికోసం సొంతంగా సాఫ్ట్వేర్ రూపొందించాడు ఇందులో నుంచి ఐదు గ్రాములు అలాగే సున్నా పాయింట్ ఐదు గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు బంగారాన్ని డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది విదేశాల్లో అయితే ఇరవై గ్రాముల కంటే తక్కువగా డ్రా చేయాలని అంటున్నారు దేశంలోనే తొలిసారిగా మొదలైన ఈ గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్లోని బేగంపేటలో ప్రారంభించారు లండన్ బులియన్ మార్కెట్ ఆధారంగా నాలుగు సెకండ్లకు ఒకసారి ఇందులో బంగారం రేట్ అనేది మారిపోతూ ఉంటుంది ఈ యంత్రాన్ని ముప్పై శాతం తక్కువ ఖర్చుతోనే రూపొందించామని చెప్తున్నారు వినోద్ ఇది సక్సెస్ కావడంతో ఔషధ మందుల ఏటీఎం రూపొందించే పనిలో కూడా పడ్డాడు అంతకుముందు పైరసీకి సంబంధించి అరికట్టాలని జామర్ని తయారు చేశాడు దీన్ని థియేటర్లో ఒకచోట అమర్చితే చాలు రికార్డు చేయడానికి ప్రయత్నించే కెమెరాలు కూడా ఏవి పరిచయం అలాగే పైరసీ చేసిన వీడియోలను సైతం వాటర్ మార్క్ సాంకేతిక ద్వారా ఎక్కడా ఎప్పుడు ఎలా పైరసీ చేశారని తెలుసుకోవచ్చు అంటున్నాడు వినోద్ ఇంత టాలెంటెడ్ వ్యక్తి మన తెలుగువాడు కావడం నిజంగా మన అందరికీ గర్వకారణం ఇతని టాలెంట్ని మన దేశ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఉపయోగించుకుంటే మన దేశం ఇంకా ఎంతో అభివృద్ధి అవుతుంది ఆదర్శంగా కూడా నిలుస్తుంది నిజమే కదా మరి ఇతని టాలెంట్కి కనీసం ఒక్క లైక్ అయినా చేయాలి కదా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి